भगीरथ रथानुगा सुरकरिंद्र दर्पापह महेश मकुट प्रभा गिरिशिर पताका सिता सुरासुर नरोरगैरज भवाच्युतैः संस्तुता विमुक्ति फलशालिनी कलुषनाशिनी गंगा भवानी गंगा भवानी गंगा ये मंदु आ दैव लीला ऊहातीतमु कादा आहा ये मंदु आ दैव लीला ऊहातीतमु कादा వరములు కురిసే కరుణాంతరంగ కలుషములన్నీ కడిగే గంగా వరములు కురిసే కరుణాంతరంగ కలుషములన్నీ కడిగే గంగా పాప పిశాచాల పాలాయనౌరా పాప పిశాచాల పాలాయనౌరా ఏ మందు ఆ దైవ లీల ఊహాతీతము కాదా ఏ మందు ఆ దైవ లీల అమ్మా గంగాదేవి పరమశివుని శిరమలంకరించిన పరమ పావనివి సకల పాప సంహారినివి ఎక్కడికమ్మా ఈ పరుగు పాపాత్ములైన మానవులు నా పవిత్ర జలములో స్నానం చేసి పునీతులవుతున్నారు వారి పాపాలన్నీ భీకర రూపాలతో నన్ను పీడిస్తున్నాయి నారద మానవలోకం తల్లి మంచికి పోతే చెడే ఎదురవుతుంది అయినా తెలియగడుగుతాను ఈ పాపాలకు విమోచన మార్గమే లేదా తల్లి ఉన్నదట నారద మహాసాధ్వి పాతివ్రత్య ప్రభావం వల్ల ఈ పాపులు నశిస్తారు ఆ అంతటి మహాసాధ్వి మణులు ఈ కాలంలో ఎక్కడున్నారు తల్లి ఇందిర శారదాంబల కన్నా మహాపతివ్రతలు ఎవరున్నారు నారద అవునమ్మా నాకు తోచనే లేదు లోకమాతలు త్రిమూర్తుల ప్రియ భార్యలు వారికన్నా పతివ్రతల నారాయణ్ నారాయణ్ నేను ఆసాధ్యమణి కోసమే అన్వేషిస్తున్నాను నువ్వు అన్వేషిస్తున్నావా అవునమ్మా ఎందుకు నారద ఏమీ లేదు తల్లి ఈ గులకరాళ్లను గుగ్గిళ్లుగా పచనం చెయ్యాలి నా చిరకాల గర్భశులకు అదే దివ్యౌషధమట పదమ్మ పద వారినే ఆశ్రయిద్దాం భగవతి భారతి రక్షమాం రక్షమాం భాగీరథి ఆశీనౌకం నారాయణ ఆశీనురాలయ్యేదాకా ఎక్కడ తల్లి అది తిలకించండి బ్రహ్మలోక ప్రవేశార్హత లేక బహిప్రకారం వస్తే హాహాకారాలు చేస్తున్నారు ఎవరు వారు ఇంకెవరు తల్లి ఆకృతి వహించిన మానవుల దుష్కృతాలు పతివ్రత మా తల్లుల పవిత్ర శక్తితో నిష్కృతి పొందవలసిన వికృత రూపాలు భూత సృష్టి విజ్ఞాత అయిన విధాతకు వాణివి గీర్వాణివి నీకన్నా సతీతిలకం ఎవరున్నారు ఆ పాపులను నిర్మూలించి నాకు విమోచన ప్రసాదించు తల్లి
శాంతించు గంగా సర్వ కళలకు వేదముల్ శాస్త్రములకు అఖిల నాదాల కాధారమైన నేను సరసి జాతను కోరిమి సఖియ నేని భస్మమై పోవుగా కై పాప జయము భస్మమై పోవుగా కా మా గంగాదేవి వాగ్దేవి వాక్పటిమ చూశాం ఇహ పోతే ఆ స్త్రీదేవి చేతి తలవ పాపైన మన పదమ్మా పద ఆ విధివాని ప్రేలాపన విన్నారా వెర్రివాడని నీవే అన్నావుగా ఇక విచారం ఎందుకు ఆ మహాలక్ష్మి మహిమ చూచే వరకు నాకు మనశ్శాంతి లేదు అని నన్ను అభ్యంతర పెట్టకండి శ్రీమన్నారాయణ నమో నమః నారద అవసరం శ్రీదేవితోనా సర్వజ్ఞులు తమ ముందా స్వామి గంగాదేవి ఏమిటి అకాలాగమనం అకాలమైన అకారణం కాదు శ్రీదేవి ఏమ్మా యాచించవచ్చి అభిమానం ఎందుకు విన్నవించు గంగా భయపడకు నీ బాధ నేను నివారిస్తాను అష్టసిరుల నీలు యజమానురాలను హరియు రంబునందు వరలు చెలిని నేను పరమ సాధ్వినైనతో నేను పరమ సాధ్వినైనతో ఈ గంగ విగత సకల దోషయగును గాక అమ్మా గంగాదేవి వైకుంఠవాసిని వాసి చూశాం ముక్కంటి వేలుపు ముత్తుల ఇల్లాలి చరణమే చరణం నారద సవతి పాదములను ఆశ్రయించమంటున్నావా అయ్యో పిచ్చి తల్లి అనివార్యమైనప్పుడు ఆపత్కాలంలోనూ ఎవరిని ఆశ్రయించినా తప్పులే తల్లి పదమ్మా పద నాథ జగన్నాథ చూసారా మీ నారదుని గీర్వాణం అది కొందరు అజ్ఞానానికి ప్రమాణం పోనీలేదేవి వీలేదు వాణి ఎప్పుడే రాక నీ పరాభవానికి రవంత ముందుగానే ఈ అవమానం నీకూడానా అది వేరే చెప్పవలెనా ఆ కైలాసవాసిని మనకన్నా అధికురాలా ఇది కావలెనని మనలను చిన్నపుచ్చుటకు ఆ నారదుడు చేసిన పన్నాగం అవును ఆ ముచ్చట కూడా కళ్ళారా చూడవచ్చునుగా పద చూశావా తల్లి ఈ త్రిదేవుల పత్నీ ప్రతాప శక్తి వల్ల నీకు పాప విమోచన కాదని తేలిపు పరమేశ్వర పాపాత్ములను రక్షించినందుక నాకే శిక్ష లోకమాతలకే నా ఆర్తి తీర్చుట అసాధ్యమైతే ఇంకెవరికి సాధ్యం నాకు తరుణోపాయమే లేదా ఉన్నత మానవ లోకంలో అత్రిమహర్షి భార్య అనసూయాదేవని ఒక పతివ్రతా రత్నమున్నది ఆమె నిన్ను కనకరిస్తే నీ పాపాలన్నీ పతాపంచలైపోతాయి ధన్యురాలను మునీంద్ర మునీంద్ర ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు అన్నేం చేయమంటావమ్మా లోకమాతలు అన్నావు కదా అని ముల్లోకాలు తిరిగాము అయినా ఇప్పుడు మించిపోయిందే ఉందమ్మా ఆ మహాతల్లి దగ్గరికి వెళ్దాం రమ్మా ఒక సామాన్య మానవ కర్తను సాధ్వి తిలకమని మాయబెట్టే పొగుడుతున్నావా ఇది పొగడ్తగా తల్లి యథార్థం ఆమె సామాన్య కాదు అసామాన్య ఆమె సాధ్వి తిలకమనటం నిస్సందేహం నిర్వివాదం అందుకు నిదర్శనం ఆహా వెనకే వచ్చారు నిదర్శనం ఎందుకు తల్లి ఎలాగూ వస్తారు గంగా పాప విమోచనం ఎలాగూ చూస్తారు అమ్మా గంగాభవాని పదమ్మ నారాయణ నారాయణ ఎవరి అనసూయ ఆమె మా నారదుడు అంతగా శ్లాఘిస్తున్నాడే
ఒక్కసారి ఆమె పాచవృత ప్రభావంతో చూద్దాం అదే మన ప్రథమ కర్తవ్యం దేవి ఒక్క మాట మన్నించండి మహాదేవ ఇది మహిళామణిల ఆంతరంగిక విషయం అభిమాన ప్రసక్తి దీనిలో పతిదేవుల ప్రమేయం అసమంజసం పదండి పనురాలికి నీకన్నా శరణ్యం లేదు ఆలసించకు తల్లి ఆలసించకు తల్లి ఓం పతిదేవాయ నమః ఓం పతిదేవాయ నమః ఓం పతిదేవాయ నమః ధన్యోస్మి అనసూయాదేవి ధన్యోస్మి నీవు సర్వలోకైక మహాసాధ్వి
మానవ కాంతలలో కూడా మహా సాధ్యమణులు ఉంటారు నిరూపించావు అమ్మ నేను చేయగలిగిన ప్రతి ఉపకారం ఉంటే ఆదేశించు నాకే కోరిక లేదు తల్లి సర్వము నా పతి దైవం మహా సాధ్య అనవలసిన మాట కానీ నా సంతృప్తి కోసం నా పతి దేవుని ప్రతిదినము గంగా స్నాన భాగ్యం కలిగించు మా ఆశ్రమ పరిసరాల్లో ప్రవహించు తల్లి తథాస్తు అమ్మా ఏమైంది మహర్షి ఏమీ లేదు తల్లి పరోపకారంలో పడి నా బాధే మర్చిపోయానమ్మా దేవమునింద్రులకు బాధల బాధేమిటి తల్లి దుర్భరమైన గర్భశూల కలహ భోజనం ఎక్కువైతే కడుపు నొప్పి నాకేమవుతుంది ఈ వ్యాధికి మందు లేదా మహర్షి ఉన్న తల్లి ఎవరైనా మహాసాధి ఈ కులకరాళ్లను గుగ్గిళ్ళు చేసి శారదా నారదునికి నానాటికి ఉన్నమతి కూడా పోతుంది గులకరాళ్ళు గుగ్గిళ్ళు అవుతాయా మహాసాధికి అది అసాధ్యం కాదు తల్లి ఆసాధ్య కోసమే బయలుదేరానా మధ్య మార్గంలో గంగామ తల్లి తారసింది ఆమె వెంట ముల్లోకాలు తిరిగానే కాని నా బాధ్యం అది అయినా గంగా పాప విమోచన చేయలేని ఇది మాతలు ఈ కులకరాళ్ళు గుగ్గిళ్ళు చేయగలంటారా అమ్మా ఈ పుణ్యం కూడా నువ్వే దక్కించు ఓం పతిదేవాయ నమః ఓం పతిదేవాయ నమః ఓం పతిదేవాయ నమః ధన్యోస్ కనసూయాదేవి ధన్యోస్ నీ పాతివ్రత్య ప్రభావం అమోఘం తల్లి నాదేమున్నది మునింద్ర అంతా పతిదేవుని కరుణా విలా అనసూయాదేవి మహాసాధ్యం పరాభవంతో నసక పర్యంతం దహించుకుపోతుంటే మధ్య ఈ ప్రశంసలు కూడానా ఈ పరాభవానికి ప్రతీకారం చేసి తీరాలి లోకమాతలారా అనసూయాదేవి సాక్షి శక్తి కన్నారా చూసి ఇక నోరారా కాసిన గుడ్డీలు కూడా చూడండి నారద మానవ కాంత ప్రభావం చూసావు ఇక మా ప్రతాపం కూడా చూస్తావు తల్లి పౌరుషానికి పోతే పశ్చాత్తాపడవలసింది నారాయణ నారాయణ నమో నమః నారద కలహ విశారద ఏదో కొత్త నాటకానికి నాంది పలుకుతున్నట్టున్నది నారాయణ నారాయణ నీకు తెలియని నాటకమా స్వామి ఆమె మహాసాధ్యులమని అహంకరించే లోకమాతలకు చిన్న కనువి త్రిమూర్తులు భక్త జనావనులే కాని భార్యావిధేయులు మాత్రం కాదని అమరు నాకు అభయమిస్తే ఇహ నా కార్యక్రమం నిర్భయంగా నిర్వహిస్తాను సకలావని నే నడిపిన వారే సతులను తమలు నిలిపిన వారే సకలావని నే నడిపిన వారే సతులను తమలు నిలిపిన వారే భార్యావశులము కాదన్నారే భార్యావశులము కాదన్నారే నారదయాగము నడిపేది వారే నారదయాగము నడిపేది వారే ఏ మందు ఆ దైవ లీల ఊహాతీతము కాదా ఏ మందు ఆ దైవ లీల గంగా పాప విమోచన ప్రయత్నం చేసి విఫలమైంది విచారం లేదు అదే ప్రయత్నం అనసూయ చేసి సఫలీకృతురాలైంది అదే మన సంతాపం ఈ పరాభవృత్తాంతం 14 లోకాలు మహా సరస్వతి మహాదుర్గ కన్నా ఒక సామాన్య మానవకాంత మహాసాధ్య ఇక
మనవెందుకు మన దేవత్వం ఎందుకు త్రిమూర్తుల దేవేరుల మన ఆధిక్యం ఎందుకు ఈ అనసూయ ఎవరు అత్రి మహర్షి భార్య అత్రి మహర్షి ఎవరు పార్వతీ పరమేశ్వరుల పరమ భక్తుడు కనుక తమ భక్తులను పాలించిన పరాభవించిన అది పార్వతీ పరమేశ్వరులకే తప్పు ఈ కార్యభారమంతా నన్నే వహించమనటం తప్పున తప్పదు కాత్యాయ మనం జరిగిన పరాభవానికి ప్రతీకారం చేయాలంటే పరాశక్తి నీవే సమర్థురాలి నీవే సమర్థురాలి మరి పరాభవించే విధానం नारायण जगन्मात का सहन वह सदाशिव की ध्यान भंगमेदी नारदा ना पति सेव श्रद्ध लेदावा भक्ति लेदावा निपी आनंद स्त्री उम्मादेवी लाइट महासाध्य స్వామి విశ్రమిస్తున్నారు వారు లేచే వరకు మీరు వేచి ఉండాలి వ్యవధి లేదు అతిథులను అనాదరించకూడదు నీ పూర్వార్జిత పుణ్యం నశించిపోతుంది పతి సేవకన్న సతులకు పుణ్యం ఏముంటుంది మాట అయితే మేము వెళ్ళిపోవాల్సిందేనా నేను చెప్తురాను చూసావా పార్వతి ఆమె పతి సేవ ఇప్పుడు చూద్దరు గాని పార్వతీ నా పాదాలను దహించుకుపోతున్నాయి ఈ అగ్నిహోత్రుని వారించు అలాగే స్వామి అలాగే పార్వతీ ఇక పెడదామా ఓం నమః శివాయ స్వామి తమ అనుగ్రహం ఎవరో అతిథులు వచ్చారు సత్కరి చూస్తాను వెళ్ళిరా అనసూయ యోగి పుంగవ భిక్షను స్వీకరించండి सौभाग्यवती बैलदेरा काकते आलस्य वा तरल ఇంతకు ఆ అనసూయాదేవికి అగ్ని పరీక్ష పూర్తైనట్లేనా ఇంకా ఏమైనా
స్వామీ స్వామీ అనసూయ నీ భిక్ష స్వీకరించి అనుగ్రహించిన వారు ఆది దంపతులు అదృష్టవంతురాలవు అనసూయ ఇదంతా మీ తపోమహిమ స్వామి కాదు మన పూర్వజన్మ సుకృతి భక్తులకు శివప్రసాద్ అలాగే నాన్న వచ్చారా ఒకటి రెండు మూడు ఈవేళ భక్తులు ముగ్గురేనా వేయండి వేయండి అది వెళ్ళండి బాబు వెళ్ళండి ఫోన్లండి వచ్చిన భక్తులు ముగ్గురేనా అరువులు పెట్టకుండా వేశారు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఎలా అసలు భక్తులే రాలేదు నాన్నగారు ఓం నమః శివాయ అనాది ప్రసిద్ధమైన ఈ ఆలయానికి భక్తులే కరువైనారా ప్రజలకు భగవంతుని మీద భక్తి ప్రపత్తులే సన్నగిల్లిపోయాయా అవును నాన్నగారు ప్రస్తుతం మీ దేవుని ప్రభావం కొంత క్షీణించింది నాన్నగారు శివుడు అక్షయుడురా అతని మహిమ అక్షయమే అయ్యయ్యో శివుడు ఎప్పుడు అక్షయుడే నాన్నగారు కానీ శిలాభోగం స్థలాభోగం కొన్నాళ్లే కొన్నేళ్ల తర్వాత ఆ గుళ్ళు శిథిలమైపో ఆ గుళ్ళో ఉండే దేవుడి మొహం కాని నీ మొహం కాని నా మొహం కాని ఆ తర్వాత చూడకపోవచ్చు ఇది లోక సహజం నాన్న శివాయ విచిత్రం అపూర్వమైన సంఘటన ఆదిశంకరుడు అత్రి మహర్షి ఆశ్రమంలో కలిశాడు ఆది గురుదేవ నా కళ్ళారా చూశాను అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావాన్ని ఘర్షించి ఆది భిక్షకులే వేంచేసి ఆమె భిక్ష స్వీకరించి వెళ్ళారు నమశివాయ ఎంత అద్భుత ప్రచారం అనతి కాలంలో అఖండ యశోవంతులు కావడానికి అతి సులభ మార్గం అత్రి దంపతులే అపర పార్వతి పరమేశ్వరుని జనం ప్రశంసిస్తున్నారు పూజిస్తున్నారు నిజన్నాన్న గారు మా గురుదేవులు మహాతపస్సు అనసూయాదేవి మహాస్వాతి వారిని పూజిస్తే నమః శివాయ సదాశివుని కంటే ఒక సామాన్య మానవుడు పూజారు కూడా కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిన తల్లుకున్నంత మాత్రాన అనసూయాదేవి ఉత్కృష్ట సతీమణి అయిందా అంత నటన ఈ విషయాన్ని ఇప్పుడే తెలుస్తాను గంగాధరాయ గరుడధ్వజ వందితాయ ఓం నమః శివాయ గండస్ఫురద్భుజగమండల మండితాయ ఓం నమః శివాయ గంధర్వ కిన్నర సుగీత గుణాత్మకాయ ఓం నమః శివాయ హాలాస్య మధ్య నిలయాయ నమః శివాయ మీ ఆశ్రమంలోనికి ఎలా వచ్చింది ఇది ఎవరి మూర్తితో వారి మహిమ వల్లనే లభించింది ఎంత దురహంకారం అత్రిముని నిష్ఠుర నియమాలతో అహర్నిశలు ఆరాధిస్తుంటే స్వప్నంలోనైనా సాక్షాత్కరించడే ఆ సదాశివుడు
నీ ఇంటికి భిక్షుకుడై వచ్చి ఈ మూర్తిని ప్రసాదించారంటే నమ్మడానికి మేమంత మూర్ఖులం అనుకున్నావా? శివానందం గారు, మీరు ఆరాధన మాత్రమే చేసి ఉంటారు గాని ఆత్మార్పణ చేసి ఉండరు అనుకుంటాను. అత్తి, నా నిశ్చల భక్తినే నిందిస్తున్నావా? నీ మాటలు నిరూపించుకోవాల్సి వస్తుంది. నిస్సందేహంగా పూజారి గారు, ఈ పువ్వులు తీసుకుని ఆ పరమేశ్వరుడికి సమర్పించు. నిర్మల హృదయంతో సమర్పించిన వారి సుమాంజలి పరమేశ్వరుడు స్వీకరించాడు. అలాగే ఓం నమః శివాయ. ఇదంతా ఈ అనసూయ ఇంద్రజాల. ఈ మాయావిని బందారమంతా ఒకనాడు నేనే పట్టుబయలు చేస్తాను. నర్మదా,
परमेश्वर तन सति की अर्ध शरीर जातक संपूर्ण शरीरा इतनी की भार्य बहिप्राण इतनी ब्रतके भार्य कोट चाले इतना भार्य को बानिस प्रेमी बेला भार्य को बानिस का इंतकू अम्मा जातको चपंडी अम्मा केवी अपरंजी बोम नम शिवाय अम्मा विषय का जातका जगत् ऊगल जातक सुशीला सुमंगलित्व निष्कर्ष का चपंडी अम्मा जातका मंगल्य शुद्धि ले महाविष्णु वे अड्डे तप मार्कंडे की संवत्सर यह मशि उभाग्युरा संबंध जरगटा की वील नम शिवाय ఎలాంటి కూతుర్ని కన్నది ఎంత అందం ఉంటే ఎంత మంచి గుణం ఉంటే ఐదో తనం లేని ఆడపిల్లని ఎవడు పెళ్లి ఆడతాడు దాని గతేం కావాలి మన నలుగురిలో ఎలా కలెక్షన్ తిరగాలి దాని నాటకే నేను ఏడుస్తుంటే మొత్తం ఇయ్యారుపురేం చేసి అరుపులు కాదే ఆత్మక్షోభ మల్లె గుబురులా పెరిగిన పిల్ల మగనికి కొరనోచి కొంపలో కూర్చుంటే అది కన్నవాళ్లకు గుండెల మీద కుంపటే ఆ సంగతి నాకు మాత్రం తెలుసు దాని పూర్వ జన్మ సుకృతం అంతే कर्म दाने शाप मन पाप चतने गुंत भवानी नाटे एलागे सहित लेकिन आड़पल भगवंत इंत भयंकर रात रायला मन के परीक्ष बाधल को दिन जातक मार्चगलवा మధ్యపెట్టి పెళ్లి చేయగలవా మన చేతులే ఉంది చెప్పు శివాజ్ఞ కోసం ఎదురు చూడటమే కర్తవ్యం అమ్మాయి ఉంటే బాధపడుతుంది ఊరుకో పరాభవానికి పరాజయానికి భయపడి ప్రాణత్యాగం చేసుకుంటావా
ఆత్మహత్య చేసుకునే అధీరురాన్ని కాదు. మరి ఈ ప్రయాణం పరమపదాని. ఏ సౌఖ్యాన్ని ఇహలోకంలో ఆ పరమ సౌఖ్యాన్ని అమేయ తపస్సాధన చేసి పరలోకంలో సశరీరంగా అనుభవించడాని. పిచ్చి తల్లి, అది నువ్వు అనుకున్నంత సులభ సాధ్యం కాదమ్మా. ఆ కఠోర సాధనకు నీ జీవితమంతా తాళదే. అంతకంటే ఆదేశించండి. అనతి కాలంలో కార్యసిద్ధి కలిగించే ఏ కఠోర సాధనైనా సరే ఆచరిస్తాను. అయితే మన ప్రత్యక్ష పార్వతీదేవిని ఆశ్రయించరాదు? అంటే అనసూయాదేవినా? అవును, సదాశివునే స్వయంగా ఇంటికి రప్పించుకోగలిగిన మహాసాధ్వి ఆ సతీ అనసూయ. నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపలేకపోతుందా? అడిగి చూడరాదు? తప్పకుండా అడుగుతాను. మీరు చాలా సునాయసమైన తరుణోపాయాన్ని ఆదేశించారు. ధన్యవాదం. కళ్యాణము. అనసూయాదేవి సాధ్వి శక్తి ఇప్పుడు బయటపడుతుంది. అనసూయాదేవి, గిరిరాజుకి నివేదిక్కు. ఏం జరిగింది నర్మదా? అపర పార్వతీమూర్తులైన మీకు అసాధ్యమనేది లేదు. నన్ను సదేహంగా స్వర్గాన్ని పంపించు తల్లి. సదేహంగా స్వర్గానిక? స్వామి సేవావ్రతం పూర్తి కాకుండా అదెలా సాధ్యమమ్మా? సాధ్వీమణికి అదే కదా స్వర్గం. ఈ అభాగ్యురాలు స్వామి సేవావ్రతానికి నోచుకోలేదు. సుమంగళి యోగానికి నోచిన నన్ను చూసి చూసి ఎవరు పెళ్లి చేసుకుంటారు? తప్పటం నర్మదా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఈ మందభాగ్యురాలిని పెళ్లాడి అకాల మరణానికి ఆహుతైపోదామనుకున్నావా? ఆమె కోసం ఆమె ప్రేమ కోసం నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నాన్నగారు సతీ సావిత్రిలాగా నర్మద నన్ను బ్రతికించుకుంటుందేమో. అనసూయ, ఏమిటి ఆలోచిస్తున్నావు? పరమేశ్వరునే పంచకు రప్పించుకోగలిగిన పరమ పతివ్రతా శిరోమణివే ఈ అమాయకురాలిని అమరలోకానికి పంపించలేవా? ఏమైంది నీ మహిమ? ఏమైంది నీ పత్నీ ప్రతాప శక్తి? వెళ్ళు నర్మద, ఏరో కోనేరో చూసుకో. అదృష్టముంటే అమరలోకానికి చేరుతావు. ఆగు నర్మద. తల్లి, నా మీద కనికరం కలిగిందా? ఇది ఇంద్రజాల విద్య కాదు అనసూయ, నీ సాధ్వి శక్తికి విషమ పరీక్ష. చేతనైతే నర్మదను స్వర్గానికి పంపించు. పంపించు. తల్లి, నీ పాతివ్రత్య ప్రభావాన్ని చూపించమ్మా. ఈ అహంకారుల అట్టహాసాన్ని పటాపంచే. అంతా ఈశ్వరేచ్ఛ. నర్మద, నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను. ఓం పతిదేవాయ నమః. ఓం పతిదేవాయ నమః. ఓం పతిదేవాయ నమః.
అనసూయాదేవి పాతివ్రత్య మహిమ వల్ల ఒక మానవ కాంత సదేహంగా స్వర్గానికి వస్తుంది. పంచభౌతిక దేహంతో స్వర్గలోక ప్రవేశమ అసంగతం. ఇంద్రలోక ఆమెకు అదృశ్యమవుగాక. స్వర్గ శోభ కలలాగా కరిగిపోయింది. ఏమిటి మాయా? ఇంద్రజాలం అంటే ఇదేనమ్మా. అధైర్యపడదు. ఆ మహాసాధ్వి అనసూయాదేవిని ఆశ్రయించు. మళ్ళీనా? ఆ తల్లి నా మొరాలకిస్తుందా? నిరాశపడుతున్నా. ఆమె కన్నా నీకు వేరే శరణ్యం లేదు. ఆమె వద్ద తపోదీక్ష స్వీకరించి నీ జీవితం తేజోమయం చేసు. ఈనాడు నిన్ను అవరోధించిన దేవతలే ఆనాడు నిన్ను అమరలోకానికి ఆహ్వానిస్తారమ్మా. శుభమస్. దీనురాలకు నువ్వే దిక్కు. నర్మదా, నువ్వు స్వర్గానికి వెళ్ళలేదమ్మా. నీ కరుణాప్రసాదంతో లభించిన ఆ కమనీయ సౌందర్య ప్రకాశం మనసార చూసే ముందే అదృశ్యమైపోయింది. ఇక నీవే ఏదైనా దారి చూపించాలమ్మా. స్త్రీకి పతి సేవను మించిన తరుణోపాయం లేదు కదమ్మా. ఈ అభాగ్యురాలకు అదృష్టం లేదు కదా తల్లి. అలా అనకు నర్మదా. దీక్షతో ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు. చూడు, రేపు సంపూర్ణ సూర్యోదయం కాగానే నీ ఎదుట ఏ పురుషుడు సాక్షాత్కరిస్తాడు అతన్నే పతిగా వరించు. దైవంగా ఆరాధించి తరించు. ధన్యోస్మి దేవి, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ధన్యురాలవు నర్మదా, ధన్యురాలవు. ఇహ స్వరసీమ నీ చరణసీమకు ఎన్నటికీ దూరం. కళ్యాణమది, కళ్యాణమది. ఓహో లోకమాతలా, నమో నమ. నర్మదను స్వర్గానికి పంపించాలని దీక్ష కంకణం కట్టుకున్నావా? నారాయణ నారాయణ, నా చేతనేమవుతుంది తల్లి లోక సంచారిణి. ఆమె తన తపోబలంతో స్వర్గానికి చేరలేదు. తప్పు తల్లి, ఆమెకు అనసూయాదేవి ఆశీర్వాద బలం ఉంది. నులకు సురలకు కల్పవల్లులు తగని అసూయకు తలపడినారే, నీ అసూయకు తలపడినారే. ఎంతెంత వారైన ఇంతే అయ్యారే, ఎంతెంత వారైన ఇంతే అయ్యారే. నీ బంగారు కాంతులతో ఈ ప్రకృతిని దేమి. నీ ప్రథమ కిరణంతో నా పతిదేవుని ప్రసాదం.
కూడిన సూర్యోదయం కాగాని నీ ఎదుట ఏ పురుషుడు సాక్షాత్కరిస్తాడు అతన్నే పతిగా వరి దైవంగా ఆరాధించి తరి ఓ వీరే నా పతి స్వామి స్వామి కేవలం संपूर्ण सूर्योदय प्रथम किरण पुरुषुनि संदर्शन भाग्यं लभिस्तुंदो वारे ना पतिदेवुलनि प्रतिज्ञ चेशानु वीरे ना प्राणेश्वरुडु अंधुडा नी प्रत्यक्ष भयं ई अभाग्युडु नी प्राणेश्वरुडु दूरंगा విధి వంచితుడైన ఈ నిర్భాగ్యుని అవమానించి రెట్టగొట్టు స్వామి మీరు నిర్భాగ్యులు కాదు నా సౌభాగ్య సంధాయకు నర్మద ఈ ప్రపంచమంతా కుంటి గుడ్డి కుల్పి అని ఏవగించుకుని నాకన్నా మంచి భర్త నీకు లభించలేదా నువ్వు నాకంటే వికృత రూపివా వికలాంగిని కాదు ఈ అంధుణ్ణి కట్టుకుని ఎందుకు కష్టాలు కొని తెచ్చుకుంటావు నిస్సహాయుని నిత్య దరిద్రుని పెళ్ళాడి ఏమి సుఖపడతావు బాధలకి నర్మద భయపడదు సుఖాలు ఆశించదు నేను ఆశించేదల్లా ఈ కంఠానికి ఒక పవిత్ర మాంగళ్యం నీకు లభించబోయేది మాంగళ్యం కాదు ఈ యావజ్జీవితము నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే ఉరిప్రాణం నేను విచారపడను పది పద సేవలో మరణించడం కన్నా ఒక స్త్రీ కోరుకునే వరమేముంటుంది ఆవరమే నాకు ప్రసాదించండి నన్ను మీ భార్యగా అంగీకరించండి స్వామి నర్మద స్వామి మీరే నా పతి పరమేశ్వరులు మీ పద సన్నిధి నా పెళ్ళి హా ఎలవర్ పోయింది అట్లా రుస్తున్నాయి అదే నాకు తల్లిని దండం తయారైంది ఒకటేమో నర్మద నర్మద నర్మదా నువ్వు స్వర్గం నుంచి రావడం నా అదృష్టం నువ్వు రాకపోతే సరాసరి నేను అక్కడికే వచ్చేద్దామని సన్నాహాలను చేశాను ఇదిగో మాల ముందు నువ్వు వేసేయి తర్వాత నేను వేసేస్తాను సుఖానంద్ నా భర్త నిన్న భర్త భర్త తెల్లవారేసరికి ఈ గుడ్డివాడే రావాలా చాలా వైపరీత్యం కళ్ళున్నవాడు ఓడిపోయాడు సబోది గెలిచాడు ఏమిటి నా కర్మ ఉప్పు పులిగిపోయింది రాయి తేలిపోయింది ఏమిటి పిచ్చి పిచ్చి కాదు నా ఆద్యవక్షం మీద పిడుగు పడిపోయింది పిడుగు మళ్ళీ చిగురిస్తుంది ఎప్పుడు ఎప్పుడు నేను చెప్పినట్టు వింటానని ముందు మాట ఒక్క మాట ఏమిటి కోటి మాట్లాడతాను చెప్పుకో అయితే ఈనాటి సంపూర్ణ సూర్యాస్తమయం కాగా కనిపించిన కన్య మెడలో ఈ పూలహారం ఆవిడే నీ భార్య దేవుటి నర్మద చెప్పిన మాట వింటానని మాట ఇచ్చా మాట ఇచ్చానా ఆరు భగవంతుడా నేను మాట ఇచ్చే ముందు నా నోరు ఎందుకు పడిపోలేదు ఓసి నా మాట ఎంత పని చేసావే మాట ఇంకా నా గతి ఏమిటి మాట 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 స్వామి పదండి Thank you.
మమ్మల్ని అందుకో నా వందలాది వందనాలు అయ్యయ్యో నన్ను అపవిత్రం చేశావు నువ్వా అసంభవం ఎందరు మునిగిన అపవిత్రం కాని అపర గంగా భవానీవి నీవు ఏం గుసా కొంచెం కొంచెం ప్రేమ ఎక్కువగా అవలగపోయిక నా ప్రాణపుత్రి నీ పాడు మకానికి ప్రాణశక్తి కూడానా పాపా ఎక్కడికి పోతాను సూర్యాస్తమయం అయిపోయింది ఆడదాని నువ్వు కనపడతావు నా నర్మ చెప్పింది నీ మెల్లో మాల వేశాను నా భార్య అయిపోయా కాదంటే గంగలో దూకి చచ్చిపోతాను చెరుస్తావు నాకే రావడమే కాదు సత్య దయ్యమై పట్టకు నీ తాత లాంటి దయ్యాల్ని వదిలించి భూస్థాపికం చేశాను అక్షరాల అంటే అయితే ఈ జీవి అయిపోతుందా మాటి వేస్తా అయిపో సుఖానంద సుఖానంద నీ జీవితం విషాదార్థం అయిపోయిందిరా తక్కువలో చూసుకుని హాయిగా నవ్వుకుంటూ వికారపడక చచ్చిపోరాడు ఆయన मरी मालवीना सुखपड़े सुलभोपाय पत्नी सेव ये महाभाग्य कदू दीर्घ सुमंगली भव नारायण आदि मुत्तैदुवुलु वधूवरुलनु आशीर्वदिंचडानिकि वच्चारा देवमुनुल कृप वल्ल नादेमुंदिलेम्मा अंत आ अनसूयादेवि प्रभावं मा पराभवं चूसि परिहसिंचडानिकि वच्चावु कदू नारायण नारायण सरे ईसारि परीक्षलो मी अनसूयकु पराजयं तप्पदु అనసూయాదేవి పత్నీ ప్రతాపమంతా పతిసేవా ఫలితమేగా ఆ పతిసేవే సాగకపోతే చక్కని పన్నాగం సాధించేదెవరు నాదుల సహకారం ఉంటే మంచిదని నా ఊహ నీ ఊహ సమంజసమే నీ నాదుని సహకారం సంపాదించగలవా వారేమో వారి సృష్టి కార్యక్రమమేమో యోగ సమాధిలో ఉంటే ఈ వీణలు మ్రోగించినా వినిపించవు వినిపించుకోరు సరే ఈసారి ఆధ్వర్యం శ్రీదేవి వహిస్తుంది నేనా అవును పోయినసారి నేను శ్రీవారిని నమ్ముకుంటే అయినట్టు ఎవరైనా శ్రీహరి అంటే చాలు మాట మాత్రమేనా చెప్పకుండా చేలాంచలమేనా విడవకుండా అలాగే వెళ్లిపోతారు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వస్తారో వారికే తెలియదు ఇక మన ప్రస్తుత కర్తవ్యం కార్యభారం కాత్యాని వహించక తప్పదు ఈసారి కూడా నేనేనా మన ప్రయత్నం సఫలీకృతం కావాలంటే సర్వ సంహారకర్త అయిన సదాశివుని ఇల్లాలివి అందుకు నీవే సమర్థురాలు నీవు పూనుకోవడమే ఉత్తమం సర్వోత్తమం స్వామి దేవి ఒక విన్నపము ఆజ్ఞాపించు దేవి మన్నిస్తారా శిరసావహిస్తాను అయితే మన నాగరాజును నాగరాజ కావాలి ఎందుకు కావాలి అంతే స్వామి కంఠసీమ నుంచి ఎందుకు రప్పించేనో నీకు అర్థమై
చిత్తం జగదమ్మ కైలాసనాథుని కంఠహారానికి భూలోకపు ధూళిలో పరలాడుతున్నావు నాగరాజ ఏమీ లేదు ఎక్కడికో ఈ ప్రయాణం ఏ హింసకు ఆ జగన్మాత ఆజ్ఞ మునేంద్ర ఏమిటో ఆజ్ఞ చెప్పడానికి నాకు అనుకునలేదు అయితే వెళ్ళిదా నాగరాజ అంటే జగన్మాత ఆగ్రహిస్తుంది కానీ నువ్వు త్వరగా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు అత్రి మహర్షి ఆశ్రమం ఇక్కడ కాకే దూరం లేదులే హారాయ్ విశ్వహితా భయరహితా వినవే మామురా ధ్యానించుము నిన్న
ఇంకను రాలేదెందుకు అది నేను ఆలోచిస్తున్నా అరే నాగరాజా అప్పుడే స్వామి కంఠసీమను అలంకరించావే కార్యార్థివై వెళ్ళిన వాడవు వివరాలు మనం చేసే పని లేదా నాగరాజా అప్పుడే వచ్చేసావా వెళ్ళిన పని విజయమేగా కాదు ఇంతకీ ఆ వెళ్ళిన పని ఏదో ఇప్పుడైనా చెప్తావా చెప్పు జగదంబ ఆదేశానుసారం అత్రిమునిని కాటు వేయడానికి వెళ్ళా కానీ ఈ భోళాశంకరుడు నీకన్నా ముందే అక్కడ ఉన్నాడు నారద మీకు తెలిసే మాకు ఈ పరాభవం జరిగిందన్నమా మాంగళ్యం అపహరించి మహాసాధ్యుని పరీక్షించడం అక్రమం దేవి ఆమె మహాసాధ్యు అయితే మీరు సహకరించవలసిన పని ఏముంది అందుకే వారిని భోళాశంకరుడు అన్నారు తల్లి ఈ భగవంతుని భోళాతనం వల్లే మాకు ఈ భంగపాటు అది కాదు శంకరి మీరు భక్త వశంకరు భక్త కింకరు కార్య మనోరథ నాశంకరు శంభో శంకరు లోకానికి నెలకొక్కనాడే పున్నమి నాకు నిత్య పున్నమి ఆ చందమామ ఎవరికి అందదు నా చందమామ నాకు ఎప్పుడూ చెరువు నర్మద అంధులలో కూడా అదృష్టవంతులు ఉంటారు సుమా నిరంతర పతిసేవా భాగ్యం అందరికీ లభిస్తుంది నర్మద ఆ కిలకిలారావం ఏమిటి చిలుక దంపతుల సరస్సల్లాపాలు స్వామి చుమ్మను ఆ రాగం పులకించిన పూల బాలకు తేటరాయుడు వలపు పాట వినిపిస్తున్నాడు ఈ చిరుగాలిలు పూల తావిలు మనసు గాలికన్నా తేలికై ఎక్కడికో ఎగిరిపోవటం లేదు లేదు స్వామి మీ పాద సన్నిధిలో పరవశించిపోతుంది నర్మ ఈ నిర్భాగ్యుని ఎందుకు పెళ్ళాడు అనుక్షణం నా బ్రతుకు ఆనందమయం చేస్తున్నా ఈ అంధ జీవితానికి నీవు తీయని దీవన కానీ నేను నీకు తీరని ఆవేదన స్వామి అంత మాట అనకండి మీరే నా సర్వస్వం పండిన పుట్టుకతో ఎండమావనను వేటాడుతున్న నాకు దైవం చూపించిన కాసారం ఆ కరుణామయుడు కనికరించిన వరం నిర్దయుడైన దైవం నీకిచ్చిన నిష్ఠురత నిరపరాధమైన నీకు నిష్కారణమైన శిక్ష స్వామి శాంతించండి విశ్రమించండి స్వామి Oh,
నాన్నగారు దేవివారు నిద్రిస్తున్నారు. అలికడైతే తీయని కలలు కరిగిపోతాయి. కలత నిద్రలో మెలకు వస్తే కాళ్ళు తీపులు వస్తాయి. నొక్కలేక నేను చవాలి మీకి. ఏమిటో ఈ పని? పత్రి సేవ నాన్నగారు, పత్రి సేవ. పతి సేవ చేసిన సతి స్వర్గానికి వెళ్తే సతి సేవ చేసిన పతి నరకానికి వెళ్తాడు. పొరపాటు నాన్నగారు, సరాసరి పరమపదానికే పోతాడు. నాన్నగారు నన్ను అద్వితీయ పత్రి సేవాపరమైండిగా ఎవరది బంగారం లాంటి నా నిద్ర పాడు చేసిన వారు కొమ్మ నవతలకి ముందు దాన్ని బయట విన్నావా? అలా బెల్లం కుట్టిన రాయన కూర్చుంటామే ముందా ముస్తాడికి బుద్ధి చెప్పు. క్షమించదేవి, మా నాన్న బుద్ధి ఎవరి బుద్ధిరా? మీది కాదండి అదుపులో కడుపున చెడ పుట్టావురా. నీ కడుపు నేను చెడ పుట్టానా? చిన్న పెద్ద లేకుండా నీ కూతురు పెద్దవా. బుద్ధిగా కాపురం చేస్తే చెయ్యి, లేకపోతే వచ్చిన తోమనే పా. చెడ కూడా నేను ఇక్కడ ఉన్నాను. వీడికి ఉపచారాలు చేయలేక వస్తుంది నర్మద. వీడి పోతే దాని పేరు విరగడైపోతుంది. Swami?
నాకు పతి సేవ పసుపు కుంకుమ కరువు చేద్దాం అనుకుంటున్నారా? ఏ ఆశతో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను? అదే నాకు దూరం చేసి నా బ్రతుకు దుఃఖమయం చేద్దాం అనుకుంటున్నారా? చెప్పండి. నర్మద, నిన్ను సుఖపెట్టలేకపోయినా కనీసం నీ బాధలైనా తొలగించాలని నా ఆవేదన. బాధలు తగ్గించాలని బ్రతికే బండలు చేద్దాం అనుకుంటున్నారా? ఇంతకంటే ఒకేసారి నా గొంతు నులిమి వేయండి. భర్త చేతుల మీదగా పోవడం కన్నా భార్య కోరదగిన వరం లేదు. కానివ్వండి. నీవైనా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావా? స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి. చేయనని మాట ఇవ్వండి. అలాగే నర్మద, అలాగే. నన్ను ఈ లోకం ఏమన్నా ఎంత అవమానించినా నేనేమీ బాధపడదు. నాకు అలవాటైపోయింది. కానీ నా పేరుతో నిన్ను అవమానిస్తే నేను సహించలేదు. నన్ను విసిగించి విర్రెత్తించే ఈ లోకానికి దూరంగా సుదూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళిన తర్వాత. అలాగే స్వామి. పదండి. నర్మదా. ఏమ్మా, మేమంతా తీర్థయాత్ర పెడుతున్నాం, నువ్వు కూడా రాకూడదు? నా భర్తతో జీవయాత్రే నాకు తీర్థయాత్ర. భర్తట భర్త, కంఠానికి ఒక బుధి బండ. వాణ్ణి కట్టుకుని కష్టాలు పడుతూ కాలం వృద్ధా చేస్తున్నాం. అంతకంటే మా వెంటరా, పుణ్యక్షేత్రాలు సేవించి జీవితం సార్థకం చేసుకో. అప్పుడది తీర్థయాత్ర కాదు, వ్యర్థయాత్ర. ఏమన్నా? దయాధర్మము, శాంతి సహనము, పతిసేవ మొదలైన మానస తీర్థాలే సతికి మోక్షదాయకాలు. కానీ ఈ బాహ్య తీర్థాలు కాదు. ఈ చదువులన్నీ ఎక్కడ నేర్చావు? ఆ మహాసాధ్య అనసూయాదేవి భిక్ష. సరే సరే, ఇది పూర్తిగా నాస్తికురాలైపోయింది. అందుకే ఇలాంటి మొగుడు దొరికారు. మీరు ఆలస్యం చేయకండి, మీ దేవుడు కోపగించుకుంటారు. మరి నీ దేవుడో? నా దేవుడు నా దగ్గరే ఉన్నాడు. పిచ్చిదారా, ఈ తెలివి తప్ప వేదాంతంతో నీ జీవితం తెల్లవారిపోతుంది. ఇకనైనా తెలివి తెచ్చు. ఉత్తర జన్మలకైనా ఉత్తమ గతులు కలగాలంటే కాశీ విశ్వేశ్వరుని సేవించు. పాపాలు నశించాలంటే ఆలయాలు సందర్శించి ఆయన ఆరాధించు. పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా? అదే సతి పెన్నిధి కాదా? అదే పరమార్థము కాదా? పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా? అదే సతి పెన్నిధి కాదా? అదే పరమార్థము కాదా?
ప్రతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా మనం కూడా యాత్రలకు వెళదావా నేను అందామనుకున్నాను నువ్వు అనేసి బబుక్కు నోట్లు వచ్చి మరి నన్ను నడిపించి తీసుకెళ్తావా ఎందుకు బలదానివే శంకరం లాగా నెత్తి మీద కూర్చోబెట్టుకుని మోసుకుని తీసుకెళ్తాను ఈ బోర్డు నెత్తి మీద కూర్చోమంటావా ఏమా నాన్నకి కూర్చుంటే దారిపోతాను నీకే అయితే బుధం మీద ఎక్కువ ఎంతగా ఉంటుంది దారం నీ అక్కలేనే నువ్వు మొయ్యాలేవు ఏదన్నా ఎద్దు బండి చూడు జాగ్రత్తగా తీసుకెళ్తుంది తక్కుతుంది అలా పదేవి పట అనసూయ దేవి ఒకనాడు నీవు కోరింది జ్ఞాపకం ఉన్నదా త్రిమూర్తుల వంటి ముద్దు పాపలు కావాలన్నావు మీ కోరిక ఎంతటి శుభవార్త వినిపించారు వెళ్ళిరండి స్వామి ఈ ఆశ్రమ వాటికను ఆహితాగ్నిని మీ శిష్యకోటిని సంరక్షించే భారం నాది మీరు నిశ్చంతగా నిశ్చల చిత్తులై తపస్సు సాగించండి మన అభిష్టం సాధించండి స్వామి ఈశ్వరేచ్ఛ కదలదు ఈ నాటు బండి చల్లంగా లాగు 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 చల్లంగా లాగు అంకేసి సాగు అలుపొస్తే అక్కడనే ఆగు కూర్చున్న దానికి నీకేమి తెలుసు నిల్చొని లాగే నా గోడు అప్ప నిల్చొని లాగే నా గోడు తప్పళం కాదు తప్పళం కాదు తిట్టేసి తిప్పడం కాదు అమ్మి తిట్టేసి తిప్పడం కాదు ఎద్దుల బండి మొద్దుల బండి కదలదు ఈ నాటు బండి అప్ప కదలదు ఈ నాటు బండి చాలించి కట్టేసి దిగి వచ్చే దమ్ముంటే ఒక చెయ్యి వెయ్యి వెయ్యి దమ్ముంటే ఒక చెయ్యి వెయ్యి అవమానమయ్యేను అది కూడా నీ చేత్తో వెయ్యి వెయ్యి అది కూడా నీ చేత్తో వెయ్యి
కర్మ కాలింది రాత రాసింది ఇంకేమి చెయ్యాలి నేను హహా ఇంకేమి చెయ్యాలి నేను ప్రాణాలు బిగబట్టి బలమంతా చూపెట్టు పైనుండి తోల్తాను నేను నేను పైనుండి తోల్తాను నేను అయ్యో నా ప్రాణాలు ఎక్కడికో ఎగిరిపోతున్నాయి నర్మల ఈ బాధ నేను భరించలే దాహం దాహం నర్మద నర్మద జగన్మాతల్లాగా సాక్షాత్కరించారు నా స్వామి దాహంతో తలడిల్లిపోతున్నారు కనికరించి కాసి మంచిని నిప్పించండి అమ్మా అరే నీళ్లు కొద్దిగా ఉన్నాయి వీటితో ముందు నీ దాహం తీర్చుకో అక్కడ నా స్వామి అల్లాడిపోతుంటే ముందు నా దాహం తీర్చుకోమంటారా ఆ కాసి నీళ్లు వారికి ఇప్పించండి ఈ కాసిని నీళ్లు అంత దూరం వెళ్లేలోగా ఆవిరైపోతాయే ఈ స్థలంలో మంచినీరు కావాలంటే ఏదైనా మహాదానం చేయాలి నీ ప్రతి ప్రాణ రక్షణే నీకు ముఖ్య లక్ష్యం అయితే నీ కాలు ఖండించుకొని ఈ ఎడారికి రక్తాభిషేకం చేయి కాలే కాదు నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను ఖడ్గా నిప్పించండి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయి నర్మదా దాహం దాహం
వశమునా నేనిట కూలిపోతి పార్వతీనాథ నాకింక పతిని కొలుచు భాగ్యమందించి మమ్ము కాపాడవయ్యా కాపాడవయ్యా సరే అనసూయ ప్రభావం అంతమందించాలి లేకపోతే మానవ లోకంలో మనకి పూజా పునస్కారాలు కూడా ఉండవు ఇక అనసూయ ఆగడాలు సాగనివ్వు అదే దానికి ఏమిటి మార్గం ఆమెను జయించాలంటే ఒకటే మార్గం వ్రతభంగం అత్రి మహర్షి వృక్ష పర్వతం మీద తపోదీక్షలో ఉన్నారు ఆమె వ్రతభంగం చేయాలంటే ఇదే చక్కని సమయం అది సరే వ్రతభంగ సాధన అదే మహామహులి మీద ప్రయోగించే అస్త్రం ఉందిగా మన్మథాస్త్రం మౌనినాథులే మాడిపోయారు పత్తు విరహిణి అయిన ఒక సామాన్య మానవ కాంత మన్మథుని ముందెంత మంచి ఆలోచన భవాని సొగసైన నీలి నింగిలో తొంగి తూచె దాబిలి ఓ చెలి విడువలేనే నీ కౌగిలి
అత్రి మహర్షి అప్పుడే తిరిగొచ్చాడా? ఈ మనోహర సౌందర్యమంతా తమ మాయా కల్పితమైన స్వామి సర్వశాస్త్ర పారంగతులైన తమకిది సమంజసమైన తపోదీక్ష వదిలి తరలి వచ్చారా? నీవు లేని ఆ నిర్జన నీహార శిఖరాల మీద ఏకాగ్రతే కుదరలేదు దేవి. ఏకాగ్రత కుదరలేదా? అవును, మనస్సులోని మమతలు మేలుకున్నాయి. మరపురాని మధురానుభూతులు మల్లెల మాలికలై వేగిరిపెట్టి మనోజ్ఞమైన మహేశ్వర రూపానికి మారుగా మనోహరమైన నీ రూపమే నా కనుల ముందు మసలదొచ్చి నీ చిరునవ్వుల కోసం పరుగులు తీసే కోరికను అంతరాత్మ అరికట్టలేకపోయింది. స్వామి రాదేవి, ఈ కౌగిలిలో ఇమిడి ఉత్కంఠతో ఉడికిపోయే ఈ హృదయానికి ఉపశమనం కలిగించు. స్వామి నమ శివాయ. ఎంత ఈనాడు మీరు నమ్మరు, కానీ ఆ పాపకర్మ ఫలితంగా ఈ ప్రపంచమంతా త్రాహి త్రాహి అయిన నాడు మీరు నమ్ముతారు, నమ్మి తీరుతారు. ప్రతి మన్మథులకు పరాజయం కలిగినా ప్రజల్లో అనసూయ సౌశీల్యం మీద అపోహ రేకెత్తించి ఆమె కీర్తికి నిప్పురవ్వ అంటించాం. ఆ నిప్పురవ్వను మహాద్విజ్వాల చేయాలి, అదే మన తక్షణ కర్తవ్యం. పంచభూతములారా, వెళ్ళండి, మీ సర్వశక్తులు వినియోగించండి, చిత్రకూటాన్ని నానా విభత్సం చేయండి. దాహంతో ఆకలితో ప్రజలు అల్లాడిపోతున్నారు, దుర్మరణానికి ప్రజలు ఆహుతవుతున్నారు. అవుతారు, ఇంకా అవుతారు. ఒక్క ఈ చిత్రకూటమే కాదు, సమస్త మహీవలయము శ్మశాన వాటిక. అలా చదవకండి స్వామి, మమ్మల్ని క్షమించి రక్షించండి. మీకు రక్షణ కావాలంటే ఒక్కటే మార్గం, ఆ పతిత చేసిన పాపకాండకు ప్రాయశ్చిత్తం చేసి
చిత్రకూటాన్ని పునీతం చేయాలి ఆ మహాపాపి అనసూయ ఆత్మని పదండి గురుగారికి జై గురుగారికి జై గురుగారికి జై ఇదిగో ఈ పతితురాలి పాప పరిణామమే ఈ క్షామం. నేనే పాపము చేయలేదే. అవును, నువ్వు ఏ పాపము ఎరుక పరమ సాధ్యి అనే తెరమాటున మహాపాపాలు చేసే మాయావిని చెప్పు. ఆనాడు నీతో కామకలాపాలు సాగించిన ఆ నవమన్మధుడెవడు? శివానంద్. నీ వల్ల ఈ చిత్రకూటమే పాప పంకిలమైంది. అబద్ధం, ఇదంతా అబద్ధం కాదు, పరమ సత్యం. ఇంకా చూస్తారే, మహిళాజాతి సంశీల్యానికి మాయని మత్తి అయిన ఈ మహాపాతకిని, ఈ వంచకిని సజీవ దహనం చెయ్యండి. ఏమిటి పరీక్ష?
Thank you.
సూర్యుడు అస్తమించినట్టున్నాడు. అవును స్వామి. ఇక ఒకటవచం, రెండవ, ఆ పైన మూడవ, ఇలాగే రాత్రి తెల్లవారిపోతుంది. సూర్యోదయం కాగానే నర్మద, నేను కోరుకున్నప్పుడు మృత్యువు దూరంగా పడిపోయింది. జీవితం మీద ఆశ కలిగిన ఈ నాడు మృత్యువు నన్ను తరిమి తరిమి వెంటాడుతోంది. స్వామి, మీరు భయపడకండి, మీకే ఆపద రాదు. నర్మద, ఏమిటా భయంకరమైన చంద్రోదయం చూసిన కలరిస్తున్నాను. యమదూతలు నా ప్రాణం కోసం వచ్చాయి. యమదూతలే కాదు, ఆ యముడు కూడా మనల్ని వేరు చేయలేడు స్వామి. నర్మద, సూర్యోదయం అవుతున్నట్లుంది. అది మీకు అసాధ్యం కూడా. నారద, ఎందుకమ్మా అంత ఆవేశం? మీరు గంగా పాప విమోచన సాధించగలిగారా? గులకరాళ్ళని కుక్కీళ్లుగా మార్చలేదు. నారద, ఎందుకైనా వచ్చింది కాదు తల్లి, ఇక మీదట మానవ కాంతల ఇష్టానుసారమే సృష్టి సాగుతుంది అని మనం చేయడానికి. అయితే మేమింతకు త్రిమూర్తులు ఎందుకు? అమ్మా, త్రిమూర్తులైనా పతివ్రతల ముందు తలవకవలసిందే తల్లి. అటు చూడండి. మాతాపితలకు నమస్కారం. నర్మద, సూర్య భగవాన్ని నీ వచోబంధ విముక్తుని చేతని, లేకపోతే లోకమే అంతరిస్తుంది. సూర్యోదయమైతే నా ఐదో తరమే అంతరిస్తుంది కదండి. మీ మాంగళ్యం కోసం అనంత విశ్వాన్ని అల్లకల్లోలం చేయటం అధర్మం తల్లి. ఆడదానికి భర్తతో గల సంబంధం కేవలం వ్యక్తిగతం.
ఆమె ఈ మానవ లోకానికి ఒక తల్లి ఒక చెల్లెలు అనే మమతాని బంధం మరువరానిదమ్మా నర్మద లోక కళ్యాణం కోసం సూర్య భగవానుడికి విముక్తి ప్రసాదించు ఈ లోకాన్ని ఉద్ధరించు తల్లి నర్మదా దేవి మమ్మల్ని రక్షించు తల్లి దేవి దేవి లోక కళ్యాణం కన్నా నా ప్రాణం ఎక్కువ నీ వచో బంధం నుండి భాస్కరుని విముక్తుని విశ్వ కళ్యాణం కోసం భాస్కరుని విముక్తుని దేవి విముక్తుని మీ ఆత్మకు భద్రాన్ని స్వామి లోక బాంధవ నీ బంగారు కిరణాల వెల్లువలు విశ్వ సౌభాగ్య శుభోదయం చేయి స్వామి జీవించి ఉండగా పతి మరణించడానికి వీల్లేదు నేనే స్త్రీ కర్తవ్యం పాలించి ఉంటే నా పతి సేవా ప్రభావం వల్ల ఈ కౌశికుడు పునర్జీవితుడవుగాక ఓం పతిదేవాయ నమః ఓం పతిదేవాయ నమః నేను మారిపోయాను నర్మద చూడగలుగుతున్నా చూశారు అనసూయ ప్రతాపం మరణించిన వాళ్లకు మళ్ళీ ప్రాణదానం చేసేంత వరకు వచ్చింది అతని ప్రాణాలు నీ భర్తగా ఇప్పించింది మా నాడు అత్రి ప్రాణించలేదా శాంతం నిజానికి మన ముగ్గురు భర్తలు ఆమెను కనకరించబట్టే ఆమె ఆటలు సాగుతున్నాయి ఆమె ఆట కట్టాలంటే ఒక చక్కని ఉపాయం ఉంది ఈ పని ఆ త్రిమూర్తులకే అప్పగిస్తే ఎత్తు బాగానే ఉంది కానీ వారు ఒప్పుకుంటారా అని ఒకపోతే ఒప్పిస్తాం ఇదే నా వార్త ఏం కావాలో అడుగుది తీరా విన్న తర్వాత కాదండ్రుగా కాచాయని మాట కాదనడమే నా మనసు నీకు తెలియదా దేవి ఎన్నడైనా ఆడి తప్పేనా అయితే ఆడి తప్పరుగా వాగ్దానం చేశా నీ ప్రార్థన ఉచితమైనా అనుచితమైనా వెళ్ళక తప్పదు అయితే మీరు ఇప్పుడే బయలుదేరండి శ్రీదేవి ఆజ్ఞ శిరసా వహించక తప్పుతుందా కానీ ఇది మాత్రం అధర్మం ధర్మమో అధర్మమో మీరు మాత్రం నా వచనబద్ధులు సరే అవును దేవి నీ వచనబద్ధుడవి నీవు నియమించిన కార్యం న్యాయమో అన్యాయమో కాలమే నిర్ణయిస్తుంది మహారాయ ఏమిటో విశేషం త్రిమూర్తులు ఒక్కనాడే ఒక్కసారే బహుశా ఒక్కచోటికే ఇదంతా నీ కృపాఫలమే నారదా మీరు రుచి చూడబోయే ఫలం కూడా తీయగానే ఉంది తీయగా ఉన్నా పుల్లగా ఉన్నా తినక తప్పదుగా తినబోతు రుచులెందుకు ఇది దేవకార్యం దేవేరుల కార్యం మన
మంచి మనసును మించిన దైవం మహిలో కలదా నరుడా ఇది మరువకురా పామరుడా ఇది మరువకురా పామరుడా మంచి మనసును మించిన దైవం మహిలో కలదా నరుడా ఇది మరువకురా పామరుడా ఇది మరువ మూసుకొని నీట మునిగిన మోక్ష సంపద దొరకదురా మోక్ష సంపద దొరకదురా చిత్త శుద్ధి లోపించిన పూజలు చేసిన ఫలితం చిక్కదురా చేసిన ఫలితం చిక్కదురా అహంకారమును చంపుకొనిదే ఆత్మ జ్ఞానం పెరగదురా ఆత్మ జ్ఞానం పెరగదురా మంచి మనసును మించిన దైవం మహిలో కలదా నరుడా ఇది మరువకురా పామరుడా వన్నెలు వేరైనా గోవుల వన్నెలు వేరైనా అవి కురిసే పాలు ఒకటేరా అవి కురిసే పాలు ఒకటేరా నదీ నదమ్ములు ఎన్నైనా అవి కలిసే సాగరం ఒకటేరా అవి కలిసే సాగరం ఒకటేరా దేవుని నామములెన్నైనా దీవించే దైవం ఒకటేరా మంచి మనసును మించిన దైవం మహిలో కలదా నరుడా ఇది మరువకురా పామరుడా మనిషినే అంటరాదని గీటు గీసుకొని ఉన్నావా గీటు గీసుకొని ఉన్నావా కులమతాలనే కోటలు కట్టి కుమ్ములాడుకుంటున్నావా కుమ్ములాడుకుంటున్నావా అందరు దేవుని సంతతి ఏనని అసలు సత్యమే మరిచేవా అసలు సత్యమే మరిచేవా మంచి మనసును మించిన దైవం మహిలో కలదా నరుడా ఇది మరువకురా పామరుడా 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 భవతి భిక్షాందే భవతి భిక్షాందే అతిథి దేవతలారా దయచేయండి మేము అతిథులం కాం యాచకులు అలా అనకండి వేళకు వేం చేశారు మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి దయచేయండి స్వామి ప్రసాదం ఆరగించి నన్ను అనుగ్రహించండి ఏమిటి స్వామి ఈ మౌనం స్వామి ఏమిటి ఆలోచన నా వల్ల అపచారం ఏమైనా జరిగిందా మేము ఈ ఆహారానికి మొహం వచ్చి రాలేదు మీ అభిష్టం సెలవివ్వండి స్వామి మాకు ఒక వ్రతం ఉంది
ఆ వ్రత నియమం నీవు పాటించకపోతే నీ చేతి ఆహారం మేము స్వీకరించడానికి వీలు సెలవు ఇవ్వండి స్వామి మీ నేను తప్పక పాటిస్తాను నీవు వివస్త్రవై మాకు వడ్డించు ఇదేమి కోరిక ఇదేమి పరీక్ష స్త్రీకి మాన సంరక్షణ కన్నా వేరే ధర్మం లేదు కదా మీకీ కోరిక తగునా స్వామి చేసిన బాధ చెల్లించుకోలేకపోతే చెప్పు మేము వెళ్ళిపోతాం పదండి స్వామి పద సేవ మరువని సాత్వినేని నన్ను అవమానము నరింపనున్న మునులు ఈ క్షణమునందే ఈ క్షణమునందే పాపలై ఎదరుగాక దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు ఏమీ లేదు నారద వారి చాడు తెలియటం లేదు మీరెక్కడికి పంపారో అక్కడే సుఖంగాను సురక్షితంగాను అక్కడేం చేస్తున్నారు ఏం చేస్తారు అమ్మ ఒడిలో ఆనందంగా ఆడుకుంటున్నారు అమ్మ ఒడిలోనా అవునమ్మా ఆ అనసూయాదేవి త్రిమూర్తులను ప్రతిపాపనం చేసింది అయితే ఇక కర్తవ్యం ఏముంది తల్లి వారు పెరిగి పెద్దవారయ్యే వరకు ఏదైనా ఏకాంత స్థలం చూసుకుని తపస్సు చేసుకోవటమే నారద మమ్మ పరిహసించక ఏదైనా ఉపాయం ఆదేశం తరుణోపాయం ఒక్కటే తల్లి మీరు వెంటనే అనసూయాదేవి పాదాలు ఆశ్రయించి క్షమాభిక్ష వేడుకోవటమే ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు నారద మేము వెళ్ళినా ఆమె క్షమిస్తుందా ఒకవేళ చెప్పిస్తే నారాయణ నారాయణ అత్తగారు కోడళ్ళని చెప్పిస్తుందా ఆశీర్వదిస్తుంది కానీ నీ వెంట నేను ఉంటానుగా
మీ భర్తలు ఊయలలో ఆడుకుంటున్నారు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా. అనసూయాదేవి, అదేవి, శరణు, శరణు. ఎవరమ్మా మీరు? ఇంకెవరు తల్లి? మీ కోడళ్ళే త్రిదేవులు. అమ్మలు, అత్తగారికి పాదాభివందనం చెయ్యండి. సందేహం ఎందుకు కానివ్వండి. అనంత సౌభాగ్యం. ఎవరు వీరు? త్రిమాతల స్వామి, మన కోడళ్ళు. త్రిమాతలు, మామగారి పాదధూళి కూడా స్వీకరించండి. ధన్యురాల అనసూయాదేవి, వంచించతలసిన వారికి తల వంచగలరు. వారి చేతనే నీ భర్త పాదాలకు మృక్కించారు. లోకమాతలారా, నారదా, సచ్చిన పామును సంపకు. నారాయ్, అనసూయాదేవి, క్షమించి మా భర్తలు మాకు ప్రసాదించు. అరుగు, వెళ్ళి తీసుకోండమ్మా. అమ్మా అమ్మా, పరీక్షించి మరీ తీసుకోండి. నేనెలా చెప్పను? ఇంకా మమ్మ పరీక్షించి పరిహాసాలు పాలిచేయక మా పత్రిని మాకు ప్రసాదించు. అనసూయ, వారి భర్తల్ని వారికి అప్పగించు. ఆజ్ఞస్వామి. ఓం పతిదేవాయ నమః. అమ్మా అనసూయ, మేము నిన్ను పరీక్షించటానికి రాలేదు. నీ పత్ని ప్రతాపశక్తిని లోకవిదితం చేయటమే మా ఆశ. నీకే వరం కావాలో. ధన్యురాలన్న స్వామి, మీరు పతిదేవునికి ఇచ్చిన వరాన్ని పూర్తిండి. మీ ముగ్గురి అంశలకు మాకొక పుత్రుని ప్రసాదించండి స్వామి. ఆదౌ బ్రహ్మా దేవ సదాశివః మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తు దత్తాత్రేయ నమోస్తు తే.